అందరికి నమస్కారం. కాలాతీతం అయింది మాత్రం ఆట అవుతుంది, వదిలి వెళ్ళలేదు. ఆకలి తీరే విధంగా ఈ రోజున ఇంత మంది ఆత్మీయులు ఈ సమక్షంలో నిజంగా ఆకలి డబ్బులు లేనే లేవనే వాస్తవం కాలంలో ఉంది. నాకు ఈనాటి ఈ సభకి అధ్యక్షత వహించినటువంటి పాలకి సుబ్రాయన్ గారికి, అలాగే పెద్దలు మిత్రులు జస్టిస్ బిఎస్ఆర్ వర్మ గారికి, అలాగే మా కుటుంబ సభ్యుల వ్యక్తులు పెద్దలు జస్టిస్ గంధి భవానీ ప్రసాద్ గారికి, అలాగే నా క్లాస్మేట్ పొలిటికల్గా అంచులంచులుగా ఎదుగుతున్నటువంటి మా షరీఫ్కి, అలాగే నేను ఎంతో గౌరవించే మా డాక్టర్ చిరంజీవి సత్యనారాయణ గారికి, అలాగే డి జనార్దన్ ఐపీఎస్ గారికి, అలాగే మధు కుమార్ ఐపీఎస్, డాక్టర్ ఎన్ మోహన్ రావు గారికి, పణి అప్పారావు గారికి, ఇక మాతో పాటు ప్రయాణిస్తున్నటువంటి మా లిరిసిస్ట్ అనంత శ్రీరామ్ గారికి ఒక నిమిషం, వీళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎంతోమంది పెద్దలు వచ్చారు, వీళ్ళందరూ మనకు పాఠాలు చెప్పిన గురుతుల్యులు వచ్చారు. వారికి సన్మానించుకోవడం అనేది నిజంగా నా అదృష్టంగా భావిస్తాను. అలాంటి అవకాశాలకు ఇచ్చినందుకు ఈ ఆల్మనై సభ కార్యవర్గం సంబంధించి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. చిన్న విరామం. అలాగే ప్రత్యేక అతిథిగా వచ్చినటువంటి వసంత్ కుమార్ వాటి ప్రతి దాని మీరు నేర్చుకోవాలి, నేర్చుకున్నది నేను అన్వయించుకోవాలి, ఆపాదించుకోవాలి అన్న భావం మనలో ఉంటే కనుక మనం నిత్య విద్యార్థిలాగా ఎప్పటికప్పుడు మనం పరిణితి చెందుతూనే ఉంటాం, ఎవాల్వ్ అవుతూనే ఉంటాం. అది ఒక్కడే నా సూత్రం, నేను చూస్తూనే ఉంటాను. కాబట్టి ఈ రోజు కూడా మిమ్మల్ని అందరూ చూసి ఎంతో నేర్చుకున్నానని అనుకుంటాను. అలాగా ప్రతి క్షణం ఇక్కడ ఎందుకు ఇంత యంగ్లో ఎలా కనపడతావు చిరంజీవి అంటే, ఒకటి నా పుట్టి కోసం సినిమాలో యంగ్గా లేకపోతే కనుక నెక్స్ట్ క్యారెక్టర్ యాక్టర్ చూసుకోవాలి. క్యారెక్టర్ యాక్టర్ వెళ్తే కనుక ఇప్పుడు వస్తున్నంత రాదు. ఇది ఎంత రాబట్టాలనే ఉద్దేశంతో యంగ్గానే నేను ఇక్కడ ఉండటం కోసం ప్రయత్నం చేస్తున్నాను. దానికోసం ఎక్సర్సైజ్ చేస్తుంటాను, ఖచ్చితంగా డైట్ చేస్తుంటాను, ఇలా ఎన్నో సాక్రిఫైజ్లు చేస్తుంటాను. కాబట్టి ఈ రకంగా ఉండగలిగానేమో. ఈరోజున మార్నింగ్ మా ఫ్రెండ్స్ కూడా వస్తున్నారు అని అనిపించింది. అరే మీరు మీలా రాకట్రా కొంచెం వేషం అది రంగులే తీసుకురండి, మీరు నా ఫ్రెండ్స్ ఎవరైనా పరిచయం చేస్తే అది చిరంజీవి ఎక్కడ అని అంటారా, ఎక్కడే కూర్చున్నారండి అందరు. సో చే చే పైకి ఎత్తకండి, కలపడిపోతారు. ఎంగ అబ్బాయి అనుకుంటారు, మనం సాయంత్రం కలుసుకుందాం ఇంట్లో. అట్లాగా వాళ్ళందరూ కొంచెం ఎంగడ తీసుకుని అమ్మని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేశారు, కానీ పెద్ద దాన్ని తగ్గించట్లే. అట్లాగా ఈ వేళ ఇప్పుడు వస్తారు కదా, చాలా మంది కూడా ఇవాళ మార్నింగ్ రంగు తీసుకుని చూడుంటారు. వాళ్ళు ఎందుకు ఒక నేవడి చిరంజీవి వస్తాడు వేసుకోండి బాబు, మీరు పెద్దవాళ్ళు కనపడకూడదండి. వాడి భార్యలు కూడా ఈ రోజున రంగులు పులుగు ఉంటారు, అంతే కదా అర్థం కాదు కదా. చాలా చెయ్యి ఇద్దరు చేయకుంటున్నారు. సో ఎప్పుడు మనం యంగ్గా ఉండడానికి మన ఏదో ఫిజికల్ అపిరెన్స్, యంగ్ ఎట్ ఫిజికల్ అపిరెన్స్ కాదు, యంగ్ ఎట్ హార్ట్ ఉండాలి అంటాను. అది నేను ప్రధానంగా ఫాలో, అదే మనల్ని ఎంతో యూత్ఫుల్గా ఉంచుతుంది. నల్లటి ఎండుకులు, నల్లటి జుట్టు, నల్లటి మిస్తారు ఉండి కొంచెం బాడీ తగ్గిస్తే అది యంగ్ అని ఎదుర్కోలేదు. మన ఆలోచనలు యంగ్గా ఉండాలి, మన ఆచరణలు యంగ్గా ఉండాలి, మన ప్రయత్నాలు కానీ మన ఫ్రెండ్షిప్ కానీ ఇవన్నీ కూడా యంగ్గా ఉంటేనే, యంగ్ ఎట్ హార్ట్ ఉంటేనే ఖచ్చితంగా అవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి ఫేస్ మీద, మన బిహేవియర్ మీద, తద్వారా మన స్నేహితుల మీద. వీళ్ళందరూ కలిసిగా ఉండాలి, ఆ పాజిటివ్ యాటిట్యూడ్కి యంగ్ ఎట్ హార్ట్.
అదే నా ప్రయత్నం చేస్తుంటాను. దానికి గాను ఎప్పుడో ఎప్పుడో విన్నాను, మనిషికి రెండు ఫ్యాకల్టీస్ వరం, అవే శాపం కూడా. ఒకటి మెమరీ, రెండు ఇమాజినేషన్. మెమరీ అనేది ఎంతంటే మనం మంచి విషయాలు గుర్తు తెచ్చుకోవచ్చు. మన అందరూ చూసిన కాలేజీలో సరే మంచి విషయాలు గుర్తు తెచ్చుకుంటాం, అవన్నీ ఆస్వాదిస్తూ చాలా సరదాగా మాట్లాడుకుంటాం. ఇప్పుడు లంచ్ టైంలో ఇంకా బాగా మాట్లాడుకుంటాం, అది అందరూ వెరీ గుడ్. కానీ గతంలో జరిగిన చేదు అనుభవాల్ని పదే పదే నెమరు వేసుకోవడానికి కారణం మనకున్నటువంటి మెమరీ. అది అది మనల్ని చాలా శాపం. మనకి అది తిరగ రాయలేము, తిరిగి మార్చలేము. కానీ ఎందుకు మనకి ఆ జ్ఞాపకాలు అనవసరం. అలాగే భవిష్యత్తు, భవిష్యత్తు మనం ప్రతిది ఇమాజిన్ చేసుకుంటాం. రాబోయే కష్టాలు కూడా ఇలా జరుగుద్దేమో, ఇలా అవుతుందేమో అని ఒక భయభ్రాంతులతో ఇమాజిన్ చేసుకుంటాం. ఆ ఇమాజిన్ చేసుకోవటంతో మనం ఆందోళన గురవుతాం, తద్వారా మన కూడా హెల్త్ కూడా పోతుంది. సో నేను చాలా ఇదిగా ఆచరించేది ప్రజెంట్లోనే ఉండడం కోసం ఆలోచిస్తుంటారు. ఈరోజు షూటింగ్ ఏంటిది, ఈరోజు ఫంక్షన్ కడతాం, అరే అక్కడ ఏం మాట్లాడదాం అని అనుకోవడం కానీ, వాళ్ళు మీట్ అవుతారు ఏం చేద్దాం, ఇంతే ఆలోచన ఉంటాయి. భవిష్యత్తు గురించి ఏదైనా ఆలోచించాల్సి వస్తే ఎస్, షార్ట్ టర్మ్ గోల్స్, లాంగ్ టర్మ్ గోల్స్ ఏంటనేది అంతవరకే లక్ష్యం నిర్దేశించుకోవడం కోసమే తప్ప, వాటిని భవిష్యత్తులో ఏదో జరుగుద్దేమో, నా భవిష్యత్తులో అయిపోతారేమో, ఇదేం జరుగుద్దేమో, పిల్లలకి ఏదో అయిపోద్దేమో, నా ఆస్తులు ఏమైపోతాయి, ఈ యొక్క భయాందోళనలు మనిషిని వృద్ధాప్య వైపు త్వరగా తీసుకెళ్ళిపోతుంది. కాబట్టి మనకున్న ఫ్యాకల్టీస్, మనకున్నటువంటి జ్ఞాపక శక్తి, అలాగే సృజనాత్మక శక్తి, ఇమాజినేషన్, ఊహాశక్తి, ఇవన్నీ కూడాను మంచిగా ఉపయోగించుకోవాలి తప్ప మనల్ని భయభ్రాంతి చేస్తే అలా ఉపయోగించుకోకూడదు. నేను ఫాలో అవుతున్నాను, మీరు ఫాలో అవ్వనే చెప్తున్నాను అంతే, అదే మనం ఏదవుతుంది. సో చాలా సంతోషం నన్ను పిలిచారు, అండ్ మీకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. ఈరోజు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ నా మిత్రులతో వాళ్ళతో, అండ్ మా పెద్దలు భవానీ సోదరులు కలిశాను, చిరకాల మిత్రుడిని, అండ్ తర్వాత చిరుమల సత్యన గారు, ఆయన కాదండి, నేను మీరు పెద్ద వేషం వేస్తే సత్యన గారు, డాక్టర్ గారు, ఆయన చాలా సార్లు మా ఇంటికి వచ్చేవారు. ఆయన ఆయన మాత్రం టచ్లో ఉంటుండే ఉంటుండారు. ఆయన ఆయన ఆ మధ్య కాలేజ్ ఎక్స్పాన్షన్ సంబంధించి అడిగితే నా ఎంపీ లాడ్స్ నుంచి పెద్ద మొత్తం ఇవ్వగలిగాను. దాన్ని చక్కగా సద్వినియోగపరిచి ఈ రోజున చక్కటి కాలేజీ ఏర్పాటు చేశారు క్లాస్ రూమ్స్. సత్యన గారు అందరూ సమక్షంలో ఉంటున్నాను ఈ రోజున. ఎంపీ లాడ్స్ ఎంపీని కాదు, ఎంపీ లాడ్స్ అక్కర్లేదు, నా సొంత వనరుల నుంచే మీకు ఇవ్వగలరు. మన కాలేజీకి సంబంధించి మీరు ఏదైనా సరే చదివి తెచ్చుకుంటూ ఇది కడదాము చేద్దాము ఇంత మొత్తం అవుతుందంటే కనుక అంతా నా సొంతంగా నేను ఇస్తాను. ఈరోజు నాకు అవకాశం ఉంది, నాకు ఆ తృప్తి ఇవ్వండి, ఖచ్చితంగా థ్యాంక్ యూ విత్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. కాన్స్టిట్యూషన్లో కూడా ఇంత టైం ఇవ్వరేమో, మన వైఎన్ కాలేజీకి ఇంత టైము మన అసోసియేషన్కి ఇచ్చారు. మీ అందరి పక్షాన వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీరు కూడా యూనిట్ ప్లాన్ అంత సమయం మనం కేటాయించినందుకు ధన్యవాదాలండి. సార్ ఇంకా మనం ఎక్కువసేపు మరి మనం ఉండమని అడగడం కూర్చుంటే ఒక ఫోటో ఒకటి సార్ మీరు కూర్చుంటే మా కమిటీ మెంబర్స్ అంతా ఒక గ్రూప్ మరి